తెలంగాణ కొత్త సీఎంగా ఇలా బాధ్యతలు చేపట్టారో లేదో అలా మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారులకు మేధావులకు కీలక బాధ్యతలు అప్పగించే దిశగా చర్యలు చేపడుతున్నారు. తెలంగాణలోని వివిధ శాఖల చైర్మన్లుగా వీళ్ళను నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు ఉద్యమకారులు మేధావులకు కూడా ఈ విషయంలో రేవంత్ సంకేతాలు పంపినట్టు సమాచారం. ఇందులో ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరామ్ను ఉద్యోగ నియామకాలు, గాద ఇన్నయ్యకు ప్రణాళిక, ఆకునూరు మురళికి విద్యా సంక్షేమ రంగాల్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్లతో పాటు మరికొందరు ఉద్యమకారులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఇచ్చే దిశగా రేవంత్ చర్చలు చేస్తున్నారట. గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాన్ని గుర్తించి వాటిని సరిదిద్దే బాధ్యతలు వీళ్లకు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమకారులను మేధావులను కేసీఆర్ పట్టించుకోలేదు అనేది ముందు నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న ఆరోపణ. ఇదే విషయంలో రేవంత్ రెడ్డి ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ హయాంలో వ్యతిరేక గళం వినిపించిన ప్రతి ఒక్కరిని తన ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీని ద్వారా ఉద్యమకారులకు స్థానం ఇచ్చామనే క్రెడిట్తో పాటు బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను క్షుణ్ణంగా విశ్లేషించే అవకాశం ఉంటుంది. మంత్రులందరికీ పోర్టుఫోలియోలు ఇచ్చిన తర్వాత ఉద్యమకారులకు మేధావులకు బాధ్యతలు అప్పగించే కార్యక్రమం చేపట్టబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. Thank you.